హాయ్ సిఏ నాగేశ్వర గంధం గారు, హాయ్ భరత్ కుమార్, హలో పవన్ రాజ్ పీవీ, నమస్తే సూర్య, నమస్తే విక్రమాదిత్య, నమస్తే గణేష్. నేను బాగున్నా శ్రీకాంత్ రాయ్, మీరు ఎలా ఉన్నారు? హాయ్ వీర సాయి కృష్ణ, హాయ్ మధు కళ్యాణ్ రెడ్డి, నేను బాగున్నాను. నమస్తే పవన్ నారాయణ నాగశెట్టి, గుడ్ ఈవినింగ్ గణేష్ రంగశెట్టి, అరుణ్ కుమార్ భోగతి హాయ్, క్రాంతి హాయ్, శ్రీనివాస్ గారు హలో అండి, క్రాంతినాయుడు జై, పద్యాల వెంకటప్రసాద్ హాయ్ అండి, బాగున్నారా? డాక్టర్ పట్టిసీమ వెంకటప్రసాద్ హాయ్ అండి, క్రాంతి నేను బాగున్నాను, సతీష్ పెద్దిరెడ్డి నేను బాగున్నాను, మెగాసాయి నేను బాగున్నాను హాయ్, సత్య అమర్పాణి హాయ్, తాతాజీ హల్లు హాయ్, విజయకుమార్ చారులు గారు జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్, రమేష్ కనకపూడి హాయ్, నేను బాగున్న సీతారాం నాయుడు, కాండ్రెడ్డి చిరంజీవి నమస్తే అన్న, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి, మణికంఠ చింతలపూడి నేను బాగున్నా, రామరెడ్డి బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? దుర్గా గారు నేను బాగున్నానండి, ఆదిత్య నాయుడు నేను బాగున్నాను, సాయినాథ్ హాయ్, సాయి నేను కార్ డ్రైవ్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, టైం సరిపోలే, సైడ్ దగ్గర ఉన్నాను అందుకే లేట్ అయింది. యశ్వంత్ కుమార్ హాయ్, నా వాయిస్ క్లియర్గా ఉందా? మనకంట హాయ్, నా వాయిస్ క్లియర్ ఉందా? లైవ్ నాట్ కమింగా? రమేష్ గుడ్ ఈవినింగ్ సాయినాస్ తుంగల, ఎవరన్నా కొంచెం రెస్పాండ్ చెప్తారా? నా వాయిస్ క్లియర్ ఉన్నదా? హాయ్ సత్యనాయుడు, హాయ్ రాచూరి గణేష్, రైట్. లైటింగ్ కండిషన్ అంతా ఓకేనా? నిన్న కొత్తసారి కూడా మార్చారు, మన వాళ్ళు లైటింగ్ కండిషన్ బాగలేదండి, శాంసంగ్ S9 Plus తీసాం, మనకు లైటింగ్ కండిషన్ బాగుండదండి. హాయ్ హాయ్ రణేంద్ర, హాయ్ బాగున్నాడు యా. ఇప్పుడు 5-5 నిమిషాల్లో లైవ్ క్లుప్తంగా ముగిస్తా. 10-10 సార్లు లైవ్లోకి రావాలన్నా కూడా నాకు చాలా సందర్భాల్లో వీలు పడదు, అలా 10-10 కూడా లైవ్లోకి రావడం అనేటువంటిది భావ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేనికైనా ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ తలుపు దగ్గర చేసే పండు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను ప్రతి అంశంలో కూడా నేను కార్యకర్తల వైపు నుంచోవడం వల్ల మీ ఆందోళనలు, మీ టెన్షన్లు, మీ ఆలోచనలు, దానికి తగినట్టుగా నేను రెసిప్రొకేటింగ్ యాక్షన్ ఉండడం వల్ల నేను పార్టీతో కొంత గ్యాప్ మెయింటైన్ చేసిన బస్సు ఏర్పడ్డది. ఎందుకు? పార్టీ కోర్ టీంలోకి వెళ్తానికి అవకాశం ఉన్నా, కోర్ టీంలోకి వెళ్ళావు అంటే లోపల ఏం జరుగుతుందన్నది బయటికి విస్తరించడానికి ఉండదు, బయట ఏం జరుగుతుందన్నది పదే లోపల చెప్పడానికి ఉండదు. అక్కడ మనం ఒక రకమైన డెడ్ ఎయిర్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది, అక్కడ మనం చెప్పినవి తూచా తప్పకుండా చేయాల్సి వస్తూ ఉంటుంది. చాలా హుందాతనం, చాలా మౌనం, బాగా అవసరమైతే తప్ప మాట్లాడడం, లేదా అవసరం లేకపోతే మాట్లాడడం, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఎంతసేపు కార్యకర్తల పక్షాన నుంచి నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా తొందరగా పొందాల్సినవి చాలా ఆలస్యంగా పొందుతూ వచ్చాను. నేను దుర్గాబేతి గారు నో సౌండా? ఇదేంటండి సౌండ్ బాబు, సౌండ్ వినబడుతుందా వినబడట్లేదా? సౌండ్ వినబడుతుందా వినబడట్లేదా? లైక్లు లవ్లు కాకుండా కాసేపు సౌండ్ వినబడుతుందా వినబడట్లేదు చెప్పండి అంటున్నా. సౌండ్ వినబడుతుంది కదా, రైట్. ఇప్పుడు నేను కార్యకర్తలు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి అంశం మీద మనం స్పందించలేం. కారణం ఏంటి? ప్రతి అంశము కూడా మనకు ముఖ్యమైనది కాదు. ఉదాహరణకి సర్వెంట్ లీడర్షిప్ అంటాం, అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలిసిన మనం నమ్మి ఆయన వెంబడి నడవడం అనేటువంటిది ఒక విధానం, లేదా మనకే అన్నీ తెలుసు అనుకుంటే మనం పార్టీలో మనగడం కష్టం. అన్న కత్తి మహేష్ మాట్లాడుతున్నాడు, అన్న శ్రీరెడ్డి ట్వీట్లు పెడుతుంది, అన్న ఎవరో అనామకులు మాడుతున్నారు, అన్న టీడీపీ వాళ్ళు అంటున్నారు, అన్న వైసీపీ వాళ్ళు అంటున్నారు. నేను ఇవాళ సుస్పష్టంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. వైసీపీ అంటే వైసీపీ సోషల్ మీడియా టీం కాదు, టీడీపీ అంటే టీడీపీ సోషల్ మీడియా టీం కాదు. పవన్ కళ్యాణ్ గారితో పార్టీ ప్రయాణం చేస్తున్నప్పుడు మన పార్టీలో ఉండేటువంటి డిఫరెంట్ లేయర్స్లో మనకి సోషల్ మీడియా టీం ఒకటి ఎలాగో, అలా మిగతా పార్టీలో కూడా సోషల్ మీడియా టీం అనేటువంటిది ఒక 10% 15%
రకరకాల కారణాలు రీచ్ 20% ఉంటుంది. మెయిన్ లీడర్స్ ఎవరైనా రెస్పాండ్ అయినప్పుడు, ఉదాహరణకు వైసీపీ నుంచి రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలా ఎవరైనా లీడర్స్ రెస్పాండ్ అయితే దాని గురించి మనం మాట్లాడుకుందాం, దాని గురించి మనం ఖచ్చితంగా స్పందిద్దాం. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎవడో 100 200 ఫాలోవర్స్ లేనివాడు ఎవడో ఏదో చెత్త పోస్ట్ పెడతాడు. ట్విట్టర్లో ఎవడో 100 ఫాలోవర్స్ లేనటువంటి ఎవడో పనికిమాలోడు ఏదో పోస్ట్ పెడతాడు. దాన్ని తీసుకొచ్చి దాని మీద స్పందించమంటే మనకేం కలిసి వస్తుంది? మనకేమైనా కలిసి వస్తుందా? టీడీపీలో కూడా ఎవడో అనామకుడు ఉంటాడు సోషల్ మీడియా టీంలో, ఏదో ఆడదాని ప్రొఫైల్ వేసుకుని ఉంటాడు. ఆ ప్రొఫైల్ వేసుకున్న వాడికి సంబంధించి ఆడు ఏదో పనికిమాలిన పోస్ట్ పెడితే దాని గురించి మనం ఎందుకు స్పందించాలి? నేను చెప్తున్న అర్థమవుతుందా? మెయిన్ స్ట్రీమ్ లీడర్స్కి సోషల్ మీడియాలో ఉండేటువంటి కీబోర్డు వారియర్స్కి మధ్య తారతమ్యం తెలుసుకోండి. టీడీపీ ఉన్నది, టీడీపీకి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ ఉన్నారు కదా కొంతమంది, ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు, లేకపోతే టీడీపీకి సంబంధించి వాట్ హ్యావ్ టు సే రమేష్ కనకపూడేది నీ ప్రాబ్లం అనుకుంటున్నాన్న, పదే పదే మెసేజ్లు పెట్టకు, అందరికీ లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది, అందరికీ వాయిస్ వినపడుతుంది. నీ సెల్లో ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది మిత్రమా, నీ సెల్లో ఉన్న ప్రాబ్లమ్ ఒకసారి చెక్ చేసుకో. అది అందుకని నేనేమంటానంటే మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందిద్దాం. సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా దాటి రాలేకపోతున్న వాళ్ళు 9 to 10 ఆడ ఉద్యోగాన్ని శుభ్రంగా చేసుకుంటాడు, 10 o'clock వచ్చి ఏదో పనికిమాలిన పోస్ట్ కూడా పెడతాడు, దాని మీద మనం ఎందుకు ఆందోళన చెందాలి? ఇప్పుడు కత్తి మహేష్ పెట్టిన వాట్ ఈస్ ఇస్ రీచ్ అని అడుగుతున్నా, వై ఆర్ యూ సో మచ్ బోదర్డ్ అని అడుగుతున్నా. ఇవాళ నేనేమంటున్నానంటే కత్తి మహేష్ కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ వాట్ ఈస్ దర్ రీచ్? ఇప్పుడు శ్రీరెడ్డి ఉన్నది, ఆమె ఢిల్లీలో ఉన్నదో హైదరాబాద్లో ఉందో ముంబైలో ఉంది ఎవరికి తెలియదు. ఇప్పుడు శ్రీరెడ్డి ఎక్కడో కూర్చుని ఏదో ఒక పోస్ట్ పెడుతుంది అనుకో, ఇప్పుడు ఆ పోస్ట్కి సంబంధించి మనం గొడ్డలు చింపేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటున్నా. ఇప్పుడు నేనేమంటానంటే తప్పులు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం మన అమాయకత్వం అవుతుంది. ఎసర్ను కత్తి మాయిస్తూ మన పార్టీ వేగవంతం అన్నప్పుడు చాలా డిబేట్లో కూర్చున్నాం, చాలా అంశాల గురించి పట్టించుకున్నాం, ద టాపిక్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కత్తి మహేషే మళ్ళీ వచ్చి మనం గెలుక్కుంటున్నా, ఈడు నిజమైన ప్రజా పోరాటాలు చేయకుండా పనికిమాల అంశాల మీద నిత్యం కూర్చుంటాడని ప్రజల్లో అయితే ఒక బలమైన వాదన వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు అంత టెన్షన్ పడాలి, మనం దేనికంత టెన్షన్ పడాలి అంటాను. నేను చెప్పేదల్ ఏంటంటే, దయచేసి మిత్రులు విమర్శకి వాస్తవానికి మధ్య తేడా తెలుసుకోండి. విమర్శ వాస్తవం కదా అని నిరూపించాల్సినటువంటి బాధ్యత సోషల్ మీడియా వారియర్స్కి ఉండదు, ఏ పార్టీలు కానీ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్కి ఉండదు. ఉదాహరణకి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి అతి ఉత్సాహవంతులు మొన్న శ్రీరెడ్డి అనకాతలు వైసీపీ ఉందన్నాం, ఆ వైసీపీ ఉందన్న ఉదంతాన్ని నిరూపించట్లేదు, మా జగన్ మీద ఎక్కడ లేని నేలాపులందులు వేసేసావు, మా పార్టీ మీద నేలాపులందులు వేసేసావు, గొడ్డలు చింపుకుని పనికిమాలిన భాషలో వాళ్ళకి తెలిసిన లుచ్చా భాషలో ఒక 20 30 ప్రొఫైల్స్ ఏదో కమెంట్లు పెడుతున్నాయి. ఇప్పుడు ఆ పనికిమాలిన ఎవరో కిందకెళ్ళి నేను కమెంట్ రిప్లై పెట్టాలా? వాళ్ళు బ్లాక్ చేసి పార తప్పితే అక్కడ అయిపోయింది. వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే అలాంటి వైఎస్ఆర్సీపీకి కూడా ఏ రకంగానూ కాంట్రిబ్యూషన్ కాదు, ఏ రకంగానూ కాంట్రిబ్యూషన్ కాదు. అది కావాలంటే పనికిమాలిన ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఆడ తెలిసిందల్లా జగనన్న కళ్యాణ్ తిరిగి పన్నాడు, దాని రకాల వాస్తవం ఏదో తెలియదు, ఏదో మాట్లాడాలనే పనికిమాలేదు. అటు వైఎస్ఆర్జీపీకి ఉపయోగపడ్డు, ఇటు జనాలకి ఉపయోగపడ్డు. అలాంటి వాళ్ళు ఎట్లయితే అవాయిడ్ చేస్తారో అట్లా మనల్ని అవాయిడ్ చేయండి. కత్తి మహేష్ో లేకపోతే శ్రీరెడ్డో ఇలాంటి వాళ్ళు ఇంకొక 20 యాడ్ అయి కూర్చున్న లైవ్ల్లో వాళ్ళు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలకు సంబంధించి నాట్ ఈవెన్ 2 to 3% మనకు పోయేది ఉండదు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను, మీకు నమ్మండి. 2, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసాన్ని కనబరచండి. కారణం ఏంటి? అసలు ప్రజారాజ్యం మూసేసిన తర్వాత మళ్ళీ పెట్టాలి పార్టీ అనేటువంటి ఆలోచన మీకు కానీ నాకు కానీ వస్తుందా? రాదు కదా. అలాంటి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏ స్కోపు లేనప్పుడే, ఆల్రెడీ సెల్ లైవ్లో వస్తుందా? ఏ స్కోపు లేనప్పుడు వస్తుందా లైవ్లో? ఏ దూరంగా చూడండి ఒకసారి, సౌండ్ క్లారిటీ క్లియర్. ఏ స్కోపు లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టాలని తెలిసినప్పుడు మనం ఇవాళ ఎందుకు ఎంత తొందరపడాలి? ఏ అంశం మీదైనా మనం తొందరపడాలి. టీడీపీతో ఉన్నంతకాలం, ఉండాల్సినంతకాలం, ఉండవలసినంతకాలం ఆయన ఉన్నారు. ఆయన తెలీదా ఎప్పుడు ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలని తెలియదా? మధ్య మధ్యలో జగన్ గారికి సంబంధించి ఏదైనా పాజిటివ్ విషయాలు ఉంటే నేను ప్రస్తావించినప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయాన్ని కొనియాడు
నన్ను వైఎస్ఆర్సిపి కోవట్టన్నా. ఆ పరికమాలలో ఆలోచన విధానం అంతవరకు ఉంటుందో తెలుసు, నాకు చాలా స్పష్టంగా తెలుసు. మన పార్టీలో చాలామంది ఇప్పుడు మన 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 పార్టీలోనే చాలామంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన